రాధా వర్సెస్ రాజకీయం అడుగు తడబడుతోందా? రాజకీయాలు అనుకున్నంత తేలిక కాదు, జెండా మోసినంత ఈజీ కాదు, జేజేలు కొట్టించుకునేంత సులువు కాదు. ఈ విషయం ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కోసం విపక్షం వైసీపీ అధినేత జగన్తో కుస్తీ పట్టి ఓడిపోయిన వంగవీటి రాధాకృష్ణ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయంగా ఇప్పటికే ఒక దశాబ్ద కాలంగా మరుగున పడిన వంగవీటి రాధాకృష్ణ ఇప్పుడు వేయాల్సిన అడుగులు, తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా వ్యూహాత్మకంగాను నిర్మోహమాటంగానూ ఉండాల్సిన అవసరం ఉంది. 2009-2014 ఎన్నికల్లో ఓటమే ఆర్థికంగాను మానసికంగాను కేడర్పరంగా కూడా రాధాను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిందనడంలో సందేహం లేదు. 2009 విషయాన్ని తీసుకుంటే అప్పట్లో వేసిన రాంగ్ స్టెప్ ఇప్పటికీ ఆయనను వేధిస్తూనే ఉంది. అదే సమయంలో వైఎస్ 2009లో ఎంత బుజ్జగించినా వినని మంకు పట్టుతనం రాజకీయంగా అనేక ఒడిదుడుకులకు గురి చేసింది. ఇక 2014లో తూర్పులో ఓటమి ఖాయమని తెలిసి కూడా పోటీకి సిద్ధపడడం ఇప్పటి వరకు కోలుకోలేని విధంగా దెబ్బకొట్టింది. అంతేకాదు, అంతా తనకు తెలుసుననే ఓ విధమైన అహంకారం కూడా రాధాకు రాజకీయంగా పెనుశాపంగా మారింది. తన తండ్రి రంగాకు ఆప్తులైన సీనియర్లు చాలామంది ఉన్నారు. అయినా కూడా ఎవరి సలహా కూడా పాటించకుండా సొంత పెత్తనం చేసుకుని చేతులు కాల్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఎలాగో వైసీపీకి దూరమయ్యారు, రాజీనామా చేశారు, వేరే పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే రాధా రంగా మిత్రమండలిలోని కొందరు సీనియర్లు మాత్రం అదేంటంటే రాధా ముందు రెండు తక్షణ లక్ష్యాలు ఉన్నాయి. వాటిలో ఒకటి రాజకీయంగా రాధా పరిపుష్టి చెందడం, అది కూడా ప్రజాక్షేత్రంలోనే తన బలాన్ని నిరూపించుకోవడం. ఇన్నాళ్ల మౌనం తర్వాత లేదా ఓటమి తర్వాత ఆయన దుడిదారిలో ఏ ఎమ్మెల్సీనో రాజ్యసభ సభ్యుడిగానో వెళ్లడం ద్వారా ఆయన శత్రువులకు మరింత అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. దీంతో తన బలాన్ని ప్రజల్లోనే నిరూపించుకోవాలి. అదే సమయంలో రాధ తన తండ్రి వంగవీటి రంగా పరువును కాపాడడం ఇది అత్యంత కీలకమైన విషయం. రాజకీయ వారసుడిగా రంగా కుమారుడిగా రాధ అనుభవిస్తున్న పేరు వెనుక, హోదా వెనుక రంగా కృషి ఉంది. దీనిని చెదిరిపోకుండా చూసుకోవాలి. ఏ ప్రభుత్వంపై రంగా పోరాడారో, ఏ ప్రజల కోసం ఆయన నిరాహార దీక్షకు పూనుకున్నారో ఆ పార్టీలకి వెళతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో రాధ గతాన్ని గుర్తు చేసుకోవాలి, తన తండ్రి పంధాను అనుసరించాలి. ఈ సందర్భంగా రాధా రంగా మిత్రమండలిలోని సీనియర్లు రంగాకు సంబంధించి ఓ విషయాన్ని తెరమీదకు తెస్తున్నారు. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో స్థానిక నేతలు పంపిన నివేదికలను ప్రామాణికంగా తీసుకుని ఓ సందర్భంలో రంగాకు టికెట్ ఇవ్వలేదు. దీంతో రంగా పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో అనేక పార్టీలు ఆఫర్లు ప్రకటించినా వెళ్లకుండా సొంతంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఘటన జరిగిన తర్వాత స్వయంగా ఇందిర ఫోన్ చేసి రంగాకు ప్రముఖ స్థానం కల్పించారు. ఇలానే రాధా కూడా ఎదిగితే ఆయనకు రంగ అభిమానులకు గౌరవం ఉంటుందని అంటున్నారు. మరి రాధా ఇప్పుడైనా పెద్దల మాట వింటారా? చూడాలి.